వెల్కమ్ టు అచీవర్స్ అకాడమీ. నా పేరు రెడ్డి నర్సింగ్, అందరికీ తెలుసు. సో అచీవర్స్ అకాడమీలో చాలా కాలం నుంచి తెలంగాణ హిస్టరీ, అలాగే ఇండియన్ హిస్టరీ మరియు తెలంగాణ మూమెంట్స్కి సంబంధించి, వీటితో పాటు ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి క్లాసులన్నీ నేను తీసుకొని ఉన్నాను. సో అచీవర్స్ అకాడమీ నుంచి మనం గత 2-3 నెలల నుంచి మనం చెబుతున్నటువంటి మాట, బుక్స్ అనేవి రిలీజ్ చేస్తామని చెబుతున్నాం ఆల్రెడీ. ఇప్పుడు ఆల్రెడీ మనం మార్కెట్లోకి లాంచ్ చేసినాం. ఒకటి ఇండియన్ హిస్టరీ, సెకండ్ వచ్చేసి తెలంగాణ హిస్టరీ. సో భారతదేశ చరిత్ర సంస్కృతి మరియు తెలంగాణ చరిత్ర సంస్కృతి పేరుతోని 2 బుక్స్ని మార్కెట్లోకి లాంచ్ చేసినాం. ఒకసారి వాటికి సంబంధించిన వ్యూ చూద్దాం, తర్వాత నేను మీకు బుక్స్ని కూడా చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఇది ఇండియన్ హిస్టరీ బుక్, భారతదేశ చరిత్ర మరియు సంస్కృతి పేరుతోని బుక్ని తీసుకొచ్చినాం. అండ్ సెకండ్ వచ్చేసి తెలంగాణ చరిత్ర సంస్కృతి పేరుతో 2 బుక్ని, ఈ 2 బుక్స్ని కూడా ఆల్రెడీ లాంచ్ చేసినాం. ఇప్పుడు మనం మార్కెట్లోకి ఈ 2 బుక్స్ని తీసుకొచ్చినాం. ఇది భారతదేశ చరిత్ర సంస్కృతి, అట్లాగే ఇది తెలంగాణ చరిత్ర సంస్కృతి. సో ఈ రెండింటిని మనం ఇప్పుడే లాంచ్ చేసినాం. వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. ఈ ప్రస్తుతం మనకు మార్కెట్లో ఉంటాయి. వీటికి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో ఇస్తాను. ఫస్ట్ వీటికి సంబంధించి కాసేపు మాట్లాడుకున్నాక ఇండివిజువల్గా ఒక్కొక్క బుక్కు సంబంధించి దానిలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ గురించి నేను ఇండివిజువలైజ్ వీడియోస్ పెడతాను. ఇక యాక్చువల్గా చాలా కాలం నుంచి మనం అనుకుంటున్నదే అదేంటంటే, ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఉన్నటువంటి వాళ్ళ కోసం మంచి ప్రామాణికమైనటువంటి బుక్స్ని, ఎందుకంటే మార్కెట్లో దొరుకుతున్న బుక్స్లో ఉన్నటువంటి లక్షణాలు ఏమేమి ఉన్నాయి, వాటిల్లో ఉన్నటువంటి లోపాలు ఏమున్నాయి చూసి, విద్యార్థికి అనుకూలమైనటువంటి పద్ధతుల్లో తక్కువ ఖర్చుతో ఎక్కువ సమాచారాన్ని ఇచ్చేటువంటి ప్రధాన ఉద్దేశంతో, అలాగే ఒక ప్రాపర్ వేలో ఒక అభ్యర్థిని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రిపేర్ చేసే ఉద్దేశంతో ఒక మంచి ప్రామాణికమైన బుక్ని ఒక లోయర్ కాస్ట్లో తీసుకురావాలనేటువంటి ఒక ఇంటెన్షన్తో మనం తీసుకురావడం జరిగింది. అండ్ దీనికి సంబంధించి ప్రస్తుతం మన అచీవర్స్ పబ్లికేషన్స్ పేరుతో ప్రస్తుతం వచ్చినటువంటి బుక్స్ ఇవి 1 వీక్ లోపల పాలిటీకి సంబంధించిన బుక్ని కూడా తీసుకొస్తున్నాం. సో నెక్స్ట్ బుక్ వచ్చే వాటిల్లో పాలిటీ కనిపిస్తుంది, అట్లాగే తెలంగాణ మూమెంట్ని కూడా త్వరలోనే తీసుకురాబోతున్నాం. కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో 1/1 సిరీస్ లాగా బుక్స్ వస్తూనే ఉంటాయి. ప్రస్తుతం అయితే మనం ఈ 2 బుక్స్ని లాంచ్ చేస్తున్నాం. సరే, ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. అసలు మార్కెట్లో ఉన్నటువంటి బుక్స్లో మనకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలి, అసలు ప్రస్తుతం ఉన్నటువంటి బుక్స్లోంచి మనం ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి, అట్లాగే ఈ బుక్ని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలనే విషయం మీద, లేకపోతే మనం బుక్స్ను సెలెక్ట్ చేసుకునేటప్పుడు అనుసరించాల్సిన విధానం మీద ఒక చిన్న వ్యూ మాట్లాడుకుందాం. బేసిక్గా ఒక పోటీ పరీక్ష కోసం సన్నద్ధమవుతున్నటువంటి అభ్యర్థులకి ప్రధానంగా కావాల్సింది ఏంటి, పాయింట్ నంబర్ 1 చూద్దాం. బుక్ అనేది చాలా బల్కీగా లావుగా ఇంత పెద్దగా ఉంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనుకోవడం ఒక లక్షణం చాలామందిలో కనిపించేటువంటి అంశం. అయితే అనవసరమైనటువంటి సమాచారాన్ని చొప్పించి ఎంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, అలాంటివి అనవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ని చొప్పించడం ద్వారా బుక్ని లావుగా చేయడం మూలంగా ఉపయోగం ఏం లేదు, పాయింట్ నంబర్ 1. 2, అవసరమైన ఇన్ఫర్మేషన్ని ప్రాపర్ వేలో అభ్యర్థికి సాధారణంగా అవగాహన చేసుకునే విధంగా, ఎందుకంటే అర్థం చేసుకోవడం వేరు అవగాహన చేసుకోవడం వేరు, సబ్జెక్ట్ని అవగాహన చేసుకున్నట్లయితే, ఒక ప్రాపర్ వేలో సబ్జెక్ట్ని అవగాహన చేసుకున్నట్లయితే అతను క్వశ్చన్స్ అడుగుతున్న విధానం మారినా సరే ఆన్సర్ చేయడానికి సులభం అవుతుంది. కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక అభ్యర్థికి ప్రాపర్ వేలో బుక్ని అందించే విధానం అనేది ముఖ్యమైనటువంటి అంశం. ఇక 2, మార్కెట్లో రిలీజ్ అవుతున్నటువంటి బుక్స్తో నేను కంపేర్ చేయదలుచుకోలేదు, కానీ జనరల్గా అభ్యర్థికి కావాల్సింది ఏంటంటే ఒక మంచి క్వాలిటీ పేపర్ ఉండి ఉండాలి, అలాగే హ్యాండీ చేతులు పట్టుకుని హ్యాండీగా ఉండాలి. అండ్ సెకండ్ ఫ్యాక్టర్ వచ్చేసి ఇంకొకటి, లో కాస్ట్లో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఇది ఒక ప్రధానమైనటువంటి అంశం, ఒక బుక్ ఉండాల్సినటువంటి ప్రధాన లక్షణం. అలాగే ఏ అభ్యర్థి అయినా సరే ఒక బుక్ను చదువుతున్నప్పుడు జనరల్గా ఒక బుక్ను చదివి తన సొంత నోట్స్ రాసుకుంటాడు ఖచ్చితంగా. అలా సొంత నోట్స్ రాసుకున్నప్పుడు, సొంత నోట్స్ను చదువుతున్నప్పుడు ఎలాంటి ఫీలింగ్ అయితే కలుగుతుందో, ఆ బుక్ను చదువుతున్నప్పుడు కూడా నా సొంత నోట్స్, నేను రాసుకున్న నోట్స్ను చదువుతున్నటువంటి ఫీలింగ్ కలగాలి. ఇది ఒక బుక్కు ఉండాల్సినటువంటి ప్రధాన లక్షణం అని నా ఫీలింగ్. ఈ పాయింట్ని దృష్టిలో పెట్టుకొని, మీలాగే నేను కూడా ఒక కాంపిటేటివ్ ఆస్పిరెంట్ కాబట్టి ఆ దృష్టితోని నేను ఒక హ్యాండీ బుక్ను అందించేటువంటి ప్రయత్నం చేసిన. ఇక
రెండోది జనరల్గా ఒక గ్రూప్ వన్ ఎగ్జామ్ని కాసేపు పక్కన పడేస్తే మిగిలిన ఏపీలో కానీ తెలంగాణలో కానీ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ అండ్ ఆల్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకు వచ్చేటువంటి క్వశ్చన్లు అడిగే విధానం అంతా కూడా ఎట్లుంటుందంటే సో ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్లో ఉంటుంది. అంటే మనకు క్వశ్చన్ ఇస్తారు, నాలుగు ఆప్షన్లు ఇస్తారు, వాటిల్లోంచి మనం ఆన్సర్ని సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక అభ్యర్థికి వచ్చేటువంటి అతి ప్రధానమైనటువంటి సమస్య ఏంటి, వాటిని మనం ఏం చూస్తున్నాం అనే విషయాన్ని ఒకసారి పరిశీలించుద్దాం. జనరల్గా ఇప్పుడు ఈ మధ్యకాలంలో లేటెస్ట్గా జరిగినటువంటి ఒక ఎస్ఐ ఎగ్జామ్ని మనం పరిశీలించుద్దాం. బేసిక్గా రెండు సబ్జెక్టులు, ఎందుకంటే మిగిలిన సబ్జెక్ట్స్తో కంపేర్ చేసినప్పుడు ఈ రెండు సబ్జెక్టులు జనరల్ స్టడీస్లో ఉన్నటువంటి ఈ రెండు సబ్జెక్టులను ప్రధానంగా పరిశీలించుస్తున్నాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒకటి పాలిటీ, రెండవది హిస్టరీ. హిస్టరీ అంటే ఇండియన్ హిస్టరీ కావచ్చు, లేదా తెలంగాణ హిస్టరీ కావచ్చు, లేదా తెలంగాణ మూమెంట్ కావచ్చు. అలాగే ఈ రెండు సబ్జెక్ట్స్ అంటే హిస్టరీ అండ్ పాలిటీ ఈ రెండు సబ్జెక్ట్స్లో బేసిక్గా క్వశ్చన్స్ అడిగే విధానంలో చాలా మార్పు కనిపిస్తుంది. ఈ మార్పు ఎట్లా కనిపిస్తుందంటే ఒకటి అయితే ఒక నాలుగు స్టేట్మెంట్స్ ఇచ్చి వాటిల్లోంచి తప్పుడు స్టేట్మెంట్ని సెలెక్ట్ చేసుకోమనే విధానం ఒకటి, లేదా నాలుగు స్టేట్మెంట్లు ఇచ్చి వాటిల్లోంచి సరి అయినటువంటి స్టేట్మెంట్ని సెలెక్ట్ చేయమని చెప్పేటి అడిగేటువంటి విధానం ఒకటి. ఈ రెండిట్లో ఏదైనా పర్వాలేదు, లేదంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ స్టేట్మెంట్స్ని ఇచ్చి వాటి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని బేస్ చేసుకొని అడిగేటువంటి క్వశ్చన్స్ ఒక పద్ధతి. అండ్ ఇక ఇంకొక పద్ధతి ఏంటంటే జాబితా ఏ జాబితా బి కింద జాబితా ఏలో నాలుగు ఆప్షన్లు, జాబితా బిలో నాలుగు ఆప్షన్లు ఇచ్చి వీటిని వాటిని మ్యాచ్ చేయమని అడిగేటువంటి మ్యాచ్ ది ఫాలోయింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగే క్వశ్చన్స్ ఒకటి. సో ప్రధానంగా ఇవి టైం కిల్లింగ్ లాగా కనిపిస్తాయి, కానీ చాలా అభ్యర్థి ఒక ప్రాపర్ వేలో తమను తాము ప్రిపేర్ చేసుకోగలిగితే చాలా ఈజీ అండ్ కంఫర్టబుల్ బుక్స్ ఇవి అండ్ కంఫర్టబుల్ క్వశ్చన్స్ ఇవి. సో అందుకని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మధ్యకాలంలో అడుగుతున్నటువంటి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనల్ని మనం ప్రిపేర్ అవ్వడానికి అనుకూలంగా ఉండాలి. కాబట్టి ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని మనకు ప్రాక్టీస్ అనేది అవసరం. కాబట్టి ఒక సబ్జెక్ట్లో ఒక టాపిక్ ఉందనుకోండి, ఆ టాపిక్ని చదివిన తర్వాత ఆ టాపిక్ మీద వీలైనంత వేరియస్ ఓరియంటేషన్లో క్వశ్చన్లు ఉండాలి. క్వశ్చన్ నాలుగు ఆప్షన్లతోనే డైరెక్ట్గా ఆన్సర్ చేయడం ఎట్లా, ఇది ఒక సరళమైన పద్ధతి. రెండవది సెకండ్ ఫ్యాక్టర్ మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడగగలిగినటువంటి క్వశ్చన్లు ఏంటి, వాటిని మనం ఆన్సర్లు ఎట్లా చేయగలం, ఇది రెండవ పద్ధతి. మూడవది స్టేట్మెంట్స్ అయితే తప్పు కానీ రైట్ కానీ గుర్తించడం, లేదా స్టేట్మెంట్లో ఉన్నటువంటి సంబంధాన్ని పరిశీలించి వాటి మధ్య ఉన్నటువంటి సంబంధాలను చూడడం. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు క్వశ్చన్స్ అనేవి అవసరం, అది కూడా ప్రాక్టీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ప్రాపర్ వేలో అవసరం. సో అంటే ఒక సబ్జెక్ట్తో పాటుగా ప్రాపర్ వేలో క్వశ్చన్స్ కూడా అవసరం. దీంతో పాటుగా కావాల్సిన ఇంకొక అంశం ఏంటంటే ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా అవసరమే. గతంలో అడుగుతున్నటువంటి క్వశ్చన్ల విధానం ఏంది అండ్ వాటి యొక్క ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి, వాటిని బట్టి మన యొక్క స్టాండర్డ్స్ ఎట్లా ఉన్నాయి, మనం ప్రిపేర్ అవుతున్న విధానం ఎట్లా ఉంది చూసుకోవడానికి గతంలో అడిగినటువంటి ప్రశ్నలు అనేవి మనల్ని మనం ప్రాపర్ వేలో సన్నద్ధం అవ్వడానికి ఒక మార్గంలాగా కనిపిస్తాయి. కాబట్టి ఒక బుక్లో ఉండాల్సినటువంటి ప్రాథమిక అంశాలు ఏవైతే ఉంటాయో, అభ్యర్థికి చాలా సులభతరంగా ఏవైతే అనిపిస్తాయో, ఆ పాయింట్ ఆఫ్ వ్యూని తీసుకొని మనం బుక్స్ని ప్రిపేర్ చేసినాం. సరే, దీంతోపాటుగా ఇంకొక విషయాన్ని కూడా చెప్తాం. ఇంతకుముందు చెప్పినట్టుగా గ్రూప్ వన్ తప్ప మిగిలినటువంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా డిస్క్రిప్టివ్ వేలో కాకుండా ఓన్లీ అబ్జెక్టివ్ తరహాలో ఉంటాయి. కాబట్టి ఒక అభ్యర్థి ఒక బుక్ని తీసుకొని డిస్క్రిప్టివ్ వేలో ఉన్నటువంటి బుక్ని తీసుకొని మనకి క్వశ్చన్స్ ఆన్సర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మార్చుకోవడం అనేది చాలా కష్టమైన ప్రక్రియ. అందుకని మార్కెట్లో వస్తున్నటువంటి చాలా బుక్స్లో బేసిక్గా మనకు అనుకూలంగా డిస్క్రిప్టివ్ వేలో కాకుండా ఆబ్జెక్టివ్ తరహాలో మనల్ని మనం ప్రిపేర్ అవ్వడానికి అనుకూలంగా బుక్స్లో ఉన్నాయి. అంటే బుల్లెట్స్ లాగా పాయింట్ టు పాయింట్ అనేవి ఎప్పుడు కూడా బుక్స్లో కనిపిస్తాయి. ఇట్లాంటి సందర్భంలో మరి ఒక గ్రూప్ వన్ ఆస్పిరెంట్కి ఈ పాయింట్ టు పాయింట్ ఉన్నటువంటి అంశాలు ఏమీ పనికిరావు. కాబట్టి ఒక డిస్క్రిప్టివ్ వేలోనే అతనికి బుక్ కావాలి. అందుకని ఏం చేస్తున్నానంటే బేసిక్గా మనం గమనించి చూడొచ్చు, బుక్ని పరిశీలించి చూస్తే అర్థమవుతుంది. ఈ బుల్లెట్లో ఉన్నటువంటి పాయింట్స్ అన్నింటినీ కలుపుకుంటే ఒక డిస్క్రిప్టివ్ ఆన్సర్ వచ్చేలాగా ఉండాలి. అలా ఒక పాయింట్కి ఇంకొక పాయింట్కి మధ్య అంతర్గత సంబంధం కలిగి ఉండేలాగా ప్రిపేర్ చేయగలిగితే ఇటు డిస్క్రిప్టివ్ వ్యక్తులకి కానీ అలాగే ఒక ఆబ్జెక్టివ్ వేలో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానీ ఇద్దరికి కూడా సరిపడినట్టుగా ఉంటుంది. కాబట్టి ఈ పాయింట్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇద్దరికి అనుకూలంగా ఉండేటువంటి విధంగా ఒక బుక్ ప్రిపేర్ చేయాలనే ఉద్దేశంతో ఇదైతే రాసుకున్నాను. అట్లాగే ఒక కాంపిటీటివ్ అభ్యర్థి ఎవరైతే ఉంటారో తన స్వంత నోట్స్ని చదువుతున్నప్పుడు వచ్చినటువంటి ఫీలింగ్ ఒక బుక్ని చదువుతున్నప్పుడు రావాలి. సెకండ్ థింగ్, ప్రాక్టీస్ అనేది చాలా చాలా అవసరం.
వితౌట్ ప్రాక్టీస్ వెళ్ళడం అనేది చాలా మూర్ఖత్వంతో కూడినటువంటి ప్రక్రియ. కాబట్టి ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రాపర్ ప్రాక్టీస్తోనే ఎగ్జామ్కి వెళ్ళాలి. ఆ ప్రాపర్ ప్రాక్టీస్ అవసరం. కాబట్టి ఒక చాప్టర్ దానికి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్, తర్వాత ప్రాక్టీస్ క్వశ్చన్స్, అంతా అయిపోయిన తర్వాత ఓవరాల్గా అన్ని చాప్టర్లకు ఇలాగే ప్రీవియస్ క్వశ్చన్స్, ప్రాక్టీస్ క్వశ్చన్స్, అది కూడా భిన్నమైనటువంటి లెవెల్స్లో ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఫైనల్గా సబ్జెక్ట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత చిట్ట చివరికి ఓవరాల్గా సబ్జెక్ట్ మీద మోడల్ పేపర్ లాంటిది ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఇది మనం టోటల్ సబ్జెక్ట్ని అవగాహన చేసుకోవడానికి పనికి వస్తుంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం బుక్స్ని ప్రిపేర్ చేసినాం. ఒక్కొక్క బుక్కి సంబంధించి మనం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ని మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు వచ్చినవి మనకు కేవలం రెండు బుక్స్ మాత్రం రిలీజ్ చేసినాం అచీవర్స్ పబ్లికేషన్స్ నుంచి. త్వరలో వెంటనే నెక్స్ట్ విదిన్ వన్ ఆర్ వన్ వీక్ ఆర్ 10 డేస్ లోపల వచ్చేటువంటి బుక్ వచ్చేసి మనకు పాలిటీ వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ కంటిన్యూస్గా సిరీస్ ఆఫ్ బుక్స్ వస్తూనే ఉంటాయి. సో ప్రస్తుతం అయితే వీటిని మనం వాటి గురించిన డిస్కషన్ అంతా చూద్దాం. సో థ్యాంక్ యూ.